ड्रग्स ఎలా వచ్చినా ఎవరెవరు తీసుకున్నారు విజయ్ మద్దూరిని పోలీసుల ప్రశ్నల వర్షం ఎంక్వైరీలో భాగంగా మోకిల పిఎస్ కు జనవాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు విషయంలో 4 గంటల పాటు కొనసాగిన విచారణ ఇది ఒకటి ఉన్నది ఇంకా కేటిఆర్ అంబిర్ చుట్టూ అక్రమ నిర్మాణాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ 10 ఏళ్లుగా కుంచించుకుపోతున్న చెరువు చూసి చూడనట్టు వివరిస్తున్న అధికారులు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు హైడ్రా ఫోకస్ పెట్టాలని స్థానికుల డిమాండ్ కుకట్పల్లి మండలంలోని బాగ అమీర్పేట అంబీర్పేట అమీర్ అంబీర్ చెరువు మెల్లమెల్లగా కనుమరుగైతున్నది గత 10 ఏళ్లల్లా చెరువులు మ్యాపులల్ల ఉంటాయి భూమి మీద ఉండై అధికారుల మ్యాపులల్ల మాత్రమే చెరువులు ఉంటాయి అడిగి పోతే భూమి ఉండదు ఆ భూమిని ఎవడో ఒకడు కబ్జా చేస్తాడు ఆ కబ్జా చేసినోడు బీఆర్ఎస్ వాడు అయి ఉంటాడు ఇక చూడురే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ ఈ ట్రంప్ 2.0 అమెరికా 47వ అధ్యక్షుడిగా చారిత్రక విజయం జనవరి 20న అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు ట్రంప్కు 292 హారీస్కు 224 ఎలక్టోరల్ ఓట్లు తప్పిన సర్వేల అంచనాలు కమల అనూహ్య ఓటమి రిపబ్లికన్ అభ్యర్థికి జయగొట్టిన స్వింగ్ స్టేట్స్ అధికారిక ఫలితాలకు మరికొన్ని రోజుల సమయం ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ భార్య ఉషా తెలుగమ్మాయి భారత్పై ట్రంప్ ఎఫెక్ట్ వలసలపై కఠిన వైఖరి మన దేశ వస్తువులపై దిగుమతి సుంకాలు గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు గ్రీన్ సిగ్నల్ కష్టమే 47వ అధ్యక్షుడిగా ట్రంప్ మళ్ళొకసారి ఎన్నికైండు దీంతో గ్రీన్ కార్డు దరఖాస్తులకు ఈ గ్రీన్ సిగ్నల్ అనేది కష్టంగా పోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది స్పీకర్ హైకోర్టు సబార్డినేట్ కాదు అధికార పరిధి దాటిన సింగిల్ బెంచ్ శాసనసభ సభాపతిని బెదిరించేలాగా తీర్పు స్పీకర్ పైన అజమాయిషి నిఘా పెట్టేటువంటి అధికారం కోర్టుకు ఉండదు సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాత్సవ హైకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు వాదనలు స్పీకర్ పైన నిఘా పెట్టి అజమాయి చేసేటువంటి అధికారం కోర్టుకు ఉండదని ఆయన హైకోర్టుకు సబార్డినేట్ కాదని సీనియర్ న్యాయవాది ఏదైతే ఈ ఎమ్మెల్యేల కేసును విచారించే క్రమం లోపల చెప్పడం జరిగింది తీర్పు ఇవ్వడం ఆ స్పీకర్ను బెదిరించే విధంగా తీర్పు ఇవ్వడం అనేది పరిధిని మించి అయితే తప్ప ఉండదు ఇంకా ఎట్లాంటి అధికారం ఉండదని చెప్పి సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాత్సవ చెప్పడం జరిగింది ఇది